మన దేశంలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి. భారతదేశంలో సర్వసాధారణమైన అనారోగ్య సమస్యల్లో ఒకటి. మూత్రపిండాల ప్రధాన విధి ఏమిటంటే శరీరంలోని అదనపు నీరు మరియు రక్తంలోని మల్లాలను బయటకు విసర్జించడం. కాల్షియం ఆక్సలేట్, అమైనో ఆమ్లాలు మరియు యూరిక్ యాసిడ్ వంటి కొన్ని పదార్థాలు చిన్న కణాల రూపంలో మిగిలిపోతాయి. అలా పేరుకుపోయిన పదార్థాల సాంద్రత పెరిగినప్పుడు కఠినమైన మరియు అదునైన స్ఫటికాకార రాళ్లుగా మారుతాయి. అవి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ గా పిలువబడుతుంది. కిడ్నీలో రాళ్ల సైజు 3 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. ఇవి మాత్రం త్వరగా బయటకు వచ్చేస్తాయి. కానీ పెద్దగా ఉండే రాళ్ళు విసర్జించాలంటే మూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా నొప్పి మరియు రక్తస్రావం జరుగుతుంది. కిడ్నీలు మరియు బ్లాడర్ కలిపే గొట్టమైన యురేటర్లో రాళ్ళు చిక్కుకున్నప్పుడు మరియు మూత్రం యొక్క మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నొప్పి విపరీతంగా వస్తుంది. కిడ్నీ స్టోన్స్, గోల్ఫ్ బంతి పరిమాణం అంతా కూడా పెరుగుతాయి. ఫస్ట్ వన్, కిడ్నీ స్టోన్స్ రకాలు. కాల్షియం రాళ్ళు పాలకూర, బాదం, గ్రీట్స్ మరియు కోకో పౌడర్ వంటి ఆహారాలలో సహజంగా లభించే కాల్షియం ఆక్సలేట్ కారణంగా సాధారణంగా ఇటువంటి రాళ్ళు ఏర్పడతాయి. సిస్టీన్ స్టోన్స్. సిస్టీన్ రాళ్ళు వంశపారంపర్య రుగ్మత ఫలితంగా మూత్రపిండాలలో మూత్రాల్లో అమైనో ఆమ్లం అధికంగా విసర్జించబడుతుంది. యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ సాధారణంగా తగినంత నీరు తాగని లేదా ఎక్కువ నీరు శరీరం నుండి బయటకు పోయే వారిలో ఇటువంటి స్టోన్స్ ఏర్పడతాయి. అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకునే వారిలో మరియు గౌట్తో బాధపడే వారిలో ఇటువంటి రాళ్ళు ఏర్పడతాయి. స్ట్రువైట్ రాళ్ళు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి ఇన్ఫెక్షన్ ఫలితంగా ఇటువంటి రాళ్ళు సంభవిస్తాయి. ఈ స్థితిలో రాళ్ళు త్వరగా మరియు గుర్తించకుండా పెరుగుతాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిపే లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు తెలిపే లక్షణాలు ఆ రాళ్ల సైజును బట్టి తెలుస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ళు చిన్న సైజులో ఉంటే వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, మూత్రంలో బయటకు వచ్చేస్తుంది. అదే పెద్ద సైజు రాళ్ళు ఉన్నట్లయితే మూత్రాశయం నుండి కిడ్నీల నుండి బ్లాడర్ కు మూత్రం చేరే మార్గంను అడ్డుకుంటుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి ఈ లక్షణాలను కలిగి ఉంటాడు. మూత్రం గ్రే లేదా రెడ్ కలర్ లో పాస్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ పెద్ద సైజులో బయటకు రాలేని పరిస్థితిలో మూత్రం గ్రే లేదా రెడ్ కలర్ లో ఫ్యూయల్ వాసన కలిగి ఉంటుంది. బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ కారణంగా కూడా ఇలా జరగవచ్చు. ఈ బ్యాక్టీరియా మూత్రాశయంలో ఉండడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంటకుంటుంది. కిడ్నీ టిష్యూలలో చికాకు కలుగుతుంది. కొన్ని సందర్భంలో యూరిన్ ఎర్రగా వస్తుంది. కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా కనబడే లక్షణం నొప్పి. కడుపులో నొప్పి వస్తుంది. మూత్రాశయంలోని రాయిని క్రిందికి నెట్టడానికి యురేత్ర ప్రయత్నించినప్పుడు నొప్పి వస్తుంది. ఇది పొత్తి కడుపులో తిమ్మిరి నొప్పి. మంట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ కు ముఖ్య కారణం ఫ్రీక్వెంట్ గా యూరినేషన్. మూత్రం పాస్ చేసే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు మూత్ర విసర్జన పూర్తి చేయనట్లు భావన కలుగుతుంది. నొప్పితో తరచూ మూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన సమయంలో మంటను ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు రోగి అలసట, జ్వరం మరియు ఒళ్ళు నొప్పులకు గురి అవుతారు. యోనిలో నొప్పి కూడా ఒక లక్షణమే. వీటిని హోమ్ రెమెడీస్ తో నివారించుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ కు కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కామన్ గా తగినన్ని నీళ్లు త్రాగకపోవడం లేదా చాలా తక్కువగా నీళ్లు తాగడం. అంటే శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటకు పంపడం వల్ల దానివల్ల ఇతర వ్యర్థాలు శరీరంలో పెరిగిపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ గా మారుతాయి. కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా ఉంటాయి. మూత్రంలో రసాయనాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లం మొదలైన వాటి సాంద్రత పెరగడం వల్ల కూడా రాయి ఏర్పడడానికి కారణమవుతుంది. మూత్రపిండాల రాళ్ళు ఏర్పడడానికి ఊబకాయం మరొక కారణం. ఎందుకంటే ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మారుస్తుంది మరియు రాళ్ళు ఏర్పడడానికి దారితీస్తుంది. మూత్ర మార్గము అంటువ్యాధులకు గురైనప్పుడు కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ కూడా కారణం కావచ్చు. క్రోన్స్ వ్యాధి, మెడుల్లారీ స్పంజ్ కిడ్నీ, హైపర్ థైరాయిడిజం మరియు డెన్స్ వ్యాధి వంటి వైద్య పరిస్థితుల వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు. ఇన్ఫ్లామేటరీ బౌల్ సిండ్రోమ్ అంటే ప్రేగు వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. యూరియాటీ, కాల్షియం మరియు ప్రోటీన్ ఇన్హిబిటర్, ఇండినావీర్ వంటి కలిగిన మందులు వాడినప్పుడు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వల్ల కూడా కలుగుతుంది. కిడ్నీ స్టోన్స్ నిర్ధారణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించడానికి అనేక పరీక్షలు మరియు పద్ధతులు ఉన్నాయి. వాటిలో యూరిన్ టెస్ట్, బ్లాడర్ టెస్ట్, సిటీ స్కాన్ లేదా ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇంట్రావినస్ యూరోగ్రఫీ, మూత్రపిండాల బయట పడిన రాళ్లపై విశ్లేషణ. కిడ్నీ స్టోన్స్ కు చికిత్స గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ సైజు మరియు ఏ రకమైనవో తెలుసుకోవాలంటే చికిత్స చేయడం సులభం. వైద్యపరంగా కాకుండా ఎక్కువగా నీళ్లు తాగాలి. కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఐబ్రోఫిన్ మరియు నెప్రోక్సిన్ సోడియం వంటి నొప్పి నివారణలు వాడవచ్చు.
మూత్రాశయం కండరాల నొప్పి నుండి సడలింపు పొందడానికి ఆఫా బ్లాకర్ వంటి ఉపశమన మందులు వాడవచ్చు. పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ చికిత్స గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బలమైన ప్రకంపనల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి కార్పోరియల్ షాక్ వేవ్ లితోట్రిప్సీ అంటే ESWL పద్ధతి, మూత్రపిండాలలో పెద్ద రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స, రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి యురిటరోస్కోప్ పద్ధతి ఉపయోగించి మూత్రం ద్వారా సులభంగా వెళ్ళవచ్చు, రాళ్లు పాస్ అయ్యేలా చేస్తారు, పారాథైరాయిడ్ గ్రంథి శస్త్రచికిత్స. కిడ్నీ రాళ్లను ఎలా నివారించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జీవన శైలి మార్పులు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నీళ్లు తక్కువగా తాగకండి. సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగాలి. సాల్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. లెగ్యూమ్ వంటి వెజ్ ప్రోటీన్ తగ్గించాలి. ఆక్సిలేట్లు అధికంగా ఉన్న సోయా ప్రొడక్ట్స్, నట్స్ వంటి ఆహారాలు తగ్గించాలి. కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించండి.